యాక్సెప్ట్ అదే నా ఉద్దేశం. ఎందుకంటే కృష్ణుడు అనేవాడు మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత కూడా చాలా సంవత్సరాల పాటు రాజ్యం పరిపాలించాడు, మీకు ఎవరికి తెలియదు. ఆయన ఒక మామూలు మనిషిలో చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాజ్యాన్ని దొంగలు దోచుకెళ్ళిపోయారు, ఆయన కొడుకుల్ని చంపేశారు, ఆయన భార్యను దోచుకెళ్ళిపోయారు, సత్యభామ విధవరాలుగా తపో భూములకు వెళ్ళిపోయాను, రుక్మిణి సతీసాగమనం చేసింది. ఈ విషయాలు మనకు ఎవరికి తెలియదు. ఎందుకంటే అప్పుడు కృష్ణుడు ఒక నార్మల్ యాదవ కింగ్. దానికి ముందు మాత్రమే భగవద్గీత చెప్పిన కృష్ణుడే మనకు కావాలి, ఎందుకంటే అతను అప్పుడు మాత్రమే దేవుడు. అలాగే రాముడు కూడా రామాయణం అయిన తర్వాత 10,000 ఇయర్స్ రాజ్యం చేశారు. అప్పుడు మనకి ఎవరికి అవసరం లేదు, ఎందుకంటే రాముడు రావణుని చంపేంత వరకే దేవుడు, తర్వాత ఒక నార్మల్ రూలర్. అలాగే సీతారామరాజు అనేవాడు పాలి అనే ఊళ్ళో 534 మందిని కాపాడినంత వరకు దేవుడు, ఆ తర్వాత అతని స్టోరీ మనకు కూడా అవసరం.